తినకూడదు. ఆత్యా, దేవుడి ప్రసాదాన్ని అలా అనకూడదమ్మా, కళ్ళు పోతాయి. ఈ ప్రసాదం తింటే నేనే పోతాను పెద్దమ్మా. ఏం మాట్లాడుతున్నావు అజ్జా? నువ్వు పోవడం ఏంటి? అది ప్రసాదం కాదు, విషం. అత్తే అందులో విషం కలిపింది. ఏంటి అది నువ్వంటుంది? అక్క విషం ఎందుకు కలుపుతుంది? నేను కళ్ళారా చూశాను బాబాయ్. అయినా మీకు నేనేం అన్యాయం చేశాను అత్తయ్య? ఎందుకు నా మీద ఇలాంటి ప్లాన్లు చేస్తున్నారు? నిన్నెందుకు చంపాలనుకుంటాను ఆద్య? నువ్వు నా కోడలివి, నాకు నా కొడుకంటే ప్రాణం. వాడి భార్య అవుతున్నందుకు నీ మీద అంతే ప్రేమ పెంచుకున్నాను. ప్రసాదం తినిపించాలనుకుంటే ఇన్ని మాటలు అంటున్నావేంటి ఆద్య? అత్తయ్య, అందరి ముందు నటించకండి. మీరు అందులో విషం కలపడం నేను కళ్ళారా చూశాను. ఎంత అవమానిస్తున్నావు ఆద్య! నువ్వు ఈ మాటలు అనడం చాలా బాధగా ఉంది. ఆద్య, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నా? పద్మ నిన్నెందుకు చంపాలనుకుంటుంది? ఏమో పెద్దమ్మా, తనకు నేను కోడలుగా రావడం ఇష్టం లేదేమో. చాలా సార్లు గొడవ పడింది కదా, ఆ కోపంలోనే ఇలా చేస్తుంది. మా అమ్మని అవమానించి తప్పు చేస్తున్నావు. మా అమ్మ ఎప్పటికీ ఇలాంటి పని చేయదు. అంటే నేను కావాలనే చేస్తున్నానా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు శ్రీను. అంటే ఏంటి నీ ఉద్దేశం? ప్రసాదంలో విషం కలిపి నిన్ను చంపి నా కొడుక్కి మనశ్శాంతి లేకుండా చేస్తానా? ఎలా కనపడుతున్నాను ఆద్య నీకు? అయిన వాళ్ళకి విషం పెట్టి చంపేదానిలా కనపడుతున్నానా? నా కొడుకు ప్రేమించాడు కదా అని నెత్తిన పెట్టుకుని చూసుకోవాలనుకున్నాను కదే నిన్ను. మంచి మర్యాదే దక్కింది. అమ్మా, ఏంట్రా ఇంకా నీకోసం ఎన్ని అవమానాలు పడమంటావు? నీకోసం మనసు మార్చుకున్నా, అలవాట్లు మార్చుకున్నాను. ఇదంటే ఇష్టం లేకపోయినా నీకోసం దగ్గర అవ్వాలనుకున్నాను. ఇదేం చేస్తుందో చూస్తున్నావా? ఇప్పుడు అర్థమవుతుందిరా, ఇది నన్ను నిన్ను విడదీయడానికే వచ్చింది. అమ్మా, అలాంటిదేం జరగదమ్మా, నువ్వు బాధపడకు. బాధపడకుండా ఎలా ఉండమంటావురా? ఆ రోజు సారీ చెప్తుంది అని చెప్పావు, అది సారీ చెప్పిందేమో అడుగు అడుగు. మొన్న కళ్ళల్లో కారం కొట్టింది, ఈరోజు అందరి ముందు ఇంతలా అవమానిస్తుంది. ఆద్య, నువ్వెందుకు ఈ పిచ్చి పని చేశావు? పద్మ అలాంటిది కాదు కదా. చూడు మాద్య, నీ అత్తయ్య కోపంలో నాలుగు మాటలంటే అనుండొచ్చు, కానీ మనుషుల ప్రాణాలు తీసేంత కషాయిది మాత్రం కాదమ్మా. అందరూ సంతోషంగా పండగ జరుపుకోవడానికి వచ్చారు, అందులోను నీ కాబోయే అత్తగారికి నువ్విచ్చే గౌరవం ఇదేనా? అయ్యో, నా మాట నిజం బాబాయ్, అత్తయ్య ప్రసాదంలో విషం కలిపింది. ఈ ప్రసాదం తింటే ఎవరైనా చస్తారు.
సరే, నిజంగా నేను విషం కలిపాను అంటున్నావు. ఇప్పుడు ఇదే ప్రసాదం నేను తిని చూపిస్తాను ఆద్య. అప్పుడు నేను చావకపోతే ఏం చేస్తావు? అమ్మా, తనేదో అర్థం లేకుండా మాట్లాడింది. కింద పడిన ప్రసాదాన్ని నువ్వెందుకు తింటావమ్మా? లేదు సీను, ఈ పని చేసినా దీనికి నా మీద నమ్మకం కలిగేటట్టు లేదు. వద్దు పద్మ, వద్దు. తనేదో తెలియక చెప్పింది, వద్దు. ఎందుకలా మాట్లాడేవాద్యా? నీ వల్ల అత్తయ్య కింద పడ్డ ప్రసాదం కూడా తినడానికి సిద్ధమైంది. లేదురా, చూసావా, ఇప్పటికీ ఇది నన్ను నమ్మట్లేదు. వచ్చే ఏంటిది? నేను నిజంగా విషం కలిపితే ఈ క్షణమే చస్తాను. ఏంటి ఇది? దాన్ని నమ్మించడానికి ఇది తింటుందా ఏంటి? వదినకి అంత మండి పట్టుదలు ఏంటత్తయ్యా? తినొద్దని మనం చెప్పేద్దామా? ఆవేశపడకండి పిన్ని. అత్తయ్య ప్లాన్ మార్చారేమో, ఏం జరుగుతుందో చూడనివో. కింద పడిన ప్రసాదాన్ని నువ్వు తింటావేంటమ్మా? తినాలి కదరా, అప్పుడే కదా దీనికి నా మీద నమ్మకం వస్తుంది. అక్క, ఈ విషయం ఇంతటితో వదిలేద్దాం. నువ్వు ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు. దయచేసి కింద పడిన ప్రసాదం తినొద్దక్క. తప్పదు శివరాం, మనం మంచి వాళ్ళని నిరూపించుకోవడానికి అప్పుడప్పుడు దేవుడు ఇలాంటి శిక్షలు వేస్తూ ఉంటాడు. ఇలాంటి దాన్ని కోడలుగా చేసుకుంటున్నందుకు నాకు ఈ పరీక్ష తప్పదు. పద్మ, 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 అమ్మా నా మాట వినమ్మా. అత్త వద్దా, తినద్దు. అక్క, తిన్నాను కదా అద్యా, తిన్నాను కదా, నాకీ కాలేదు కదా. చెప్పు, ఇప్పుడు చెప్పు, అందులో విషం ఉంటే నేను చావాలి కదా. ఇంకా ఏమేం చేయమంటుందో చెప్పరా? నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత కష్టమైనా భరిస్తానరా, చెప్పు. నువ్వు విషం కలపడం నేను చూశాను. నిజం చెప్పండి, విషం కలిపిన ప్రసాదం ఎక్కడ పడేశారు? ఇప్పుడు కావాలనే ఇలా చేస్తుంది. ఎన్ని అబద్ధాలే, ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు కదా, ఏ రోజైనా దాని గురించి నేను తప్పుగా మాట్లాడానా? కనీసం నేను విషం పెట్టి ఎలుకను కూడా చంపనే ఇంట్లో దీన్ని ఎందుకు చంపుతాను? చూసావరా తమ్ముడు, ఇప్పుడు నేను చేసింది తప్పే అంటుంది. నువ్వు చేస్తుందేం బాగాలేదు అద్యా, నీ గురించి చాలా గొప్పగా అనుకున్నాను. ఇప్పుడు నిజం నిరూపించాక కూడా అలాగే మాట్లాడుతున్నావు. అందరి ముందు అక్క పరువు పోతుంది తెలుసా? అసలు మా అమ్మ అంటే ఎందుకు అద్యా నీకంత కోపం? ఎందుకు మా అమ్మ మీద నిందలు వేస్తున్నావు? అది కాదు బావా,
ఆద్య అనుకోకుండా చేసిందేమో. ఇంకేం మాట్లాడుకో. ఆద్య గురించి పూర్తిగా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నీ మీద ప్రేమ చూపించాలనుకున్నాను చూడు, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఇక జీవితంలో నీ జోలికి రాను. నీకు తన్నా పద్మా, ఏంటి ఇది? నాకేం అర్థం కావట్లేదు. నువ్వే విషయం కలిపి, నువ్వే ఆ ప్రసాదం తిని, నువ్వే బాధపడుతున్నావు. అసలు నీకేం కాలేదా? ఏంటి వదిన, అడిగిన దానికి సమాధానం? చేసి అందరినీ నమ్మించాను. ఈ దెబ్బతో వాడు ఆద్యని అసహించుకునే స్థితికి వచ్చేశాడు. వాళ్ల ప్రేమ దూరమైనా ఆశ్చర్యమే లేదు. మీరు సూపర్ అత్తయ్య, నాకంటే తెలివిగా ఆలోచించేశారు. చెప్పాను కదా చారు, ఇక నుండి దాని జీవితం ఎలా ఉండబోతోందో చూడు. జాగ్రత్త అత్తయ్య, ఇదంతా నటనని ఎవరికీ అనుమానం రాకూడదు. అలాగే. పెద్దమ్మా, నేను కావాలని అలా అనలేదు. నిజంగానే అత్తయ్య అందులో విషయం కలపడం నేను చూశాను. ఆద్య, నువ్వు పొరపాటు పడుతున్నావు. అత్తయ్య అందులోకి నెయ్యో బెల్లమో కలిపి ఉంటుంది. నువ్వు దాన్ని చూసి విషం అనుకున్నావేమో. ఏది ఏమైనా చూసి మాట్లాడాల్సింది ఆద్య. అక్క చూడు ఎంత బాధపడిందో. అవునక్క, అత్తే కల్పింది ప్రేమానురాగాలే ఉంటుంది. రే బిట్టు, నువ్వు కూడా మీ అత్తకి సరిపోయినట్టు ఉన్నావురా. అరే, అదేదో తెంగర పని చేసి ఉంటుంది, అది చూసి ఆద్య తొందరపడింది. అయినా ఆద్య విషయం ఉందని చెప్పకపోయింటే బాగుండేది. నా ఉద్దేశం కూడా అదే అన్నయ్యా. ఆద్య మాట్లాడకుండా పద్మ ఇచ్చిన ప్రసాదం తినుంటే బాగుండేది. ఇంత గొడవ జరిగేదే కాదు.
తెలియక నిందించి మాటలు పడాల్సి వచ్చింది. నాకేమీ తెలీదు పెద్దమ్మా. సరేలేమ్మా, పండగ రోజు కన్నీళ్లు పెట్టుకుంటే ఎలాగా? అది కాదమ్మా, అసలు అది ఘోరంతదని కొండంత రచ్చ చేస్తుంది. ఒకేసారి నువ్వు హంతకరాలు రేంజ్ లో బిల్డప్ ఇచ్చావు, అదేమో కోర్టులో లాయర్ లాగా రెచ్చిపోయింది. నాన్న, ఎప్పుడైనా సరే వాస్తవం తెలుసుకోకుండా ఏది మాట్లాడకూడదు. సీనయ్య, జరిగిందేదో జరిగిపోయింది, ఇక ఆ విషయం గురించి వదిలే. నిజమేరా సీను, పదే పదే జరిగిపోయిన విషయాన్ని చపాతి పిండి సాగదీసినట్టు సాగదీయకూడదు. అదొక్క మాటకే వెళ్ళిపోయేలా ఉంటే ఇన్ని కష్టాలు ఎందుకు పడతాను? సీనుగాడికి ప్రేమ తగ్గింది, అది చాలు నాకు. నువ్వు సూపర్ అదునా. ఏ, ఊళ్ళో కూడా ఆ మాటలేంటే, నిశ్శబ్దంగా ఉండండి. ఎక్కడికి వెళ్తున్నాడు సార్? ఇప్పటిదాకా చేసింది చాలు, ఇంకా నన్ను ఆపాలని చూడకు. నువ్వు చెప్పిన ఒక్క అబద్ధం వల్ల పండగ సందర్భంగా అందరినీ బాధ పెట్టాల్సి వస్తుంది. సార్ ప్లీజ్ సార్, కనీసం పండగ అయిపోయేదాకైనా ఆగండి, లేదంటే అందరి ముందు మా పరువు పోతుంది. చూడు, ఇన్ని రోజులు రామలక్ష్మి బాధపడుతుందని చెప్పావు, ఇప్పుడు వాళ్ళ పరువు పోతుందని ఆపుతున్నావా? అసలు నీ వల్లే సమస్య పెద్దదవుతుంది. అది కాదు సార్, రామలక్ష్మి చాలా సెన్సిటివ్, మీరు కాదంటే చాలా బాధపడుతుంది. అయితే తన బాధ చూడలేక ప్రేమించినట్టు నటించాలా? రామలక్ష్మికి ఎలాగోలా నచ్చజెప్పేవాణ్ణి, కానీ అబద్ధం చెప్పి నువ్వు ఆశలు పెంచేశావు. ఇప్పటికైనా తను నిజం తెలుసుకోకపోతే నేను కూడా మోసం చేసినట్టు అవుతుంది. నన్ను రఘురామ్ గారి దగ్గరికి వెళ్ళనివ్వు. కావాలంటే కాలేజ్లో డిస్కస్ చేయొచ్చు, ఇక్కడ చాలా మంది ఉన్నారు సార్. అందరి ముందు మా పెదనాన్న పరువు పోవడం నాకు ఇష్టం లేదు. నేనేమి అందరి ముందు మైక్లో చెప్పను. రఘురామ్ గారిని పక్కకి పిలిచి రామలక్ష్మికి బుద్ధి చెప్పండి అని వెళ్ళిపోతాను. సార్ సార్ సార్, ఒక్కసారి ఆలోచించండి సార్. చూడాద్యా, అవతల వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకోవడం నీకు సరదా ఏమో, నాకు అలాంటివి ఇష్టం ఉండదు. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. సార్ 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 సార్, నా మాట వినండి సార్, దయచేసి చెప్పకండి సార్. నువ్వు చెప్పినా నేను ఆగను, తప్పో. సార్